ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మంతెనాస్ కిచెన్కి స్వాగతం. సోఫ్రీ టేస్టీస్ కార్యక్రమంలో భాగంగా కలాకండ్ ఎలా చేసుకోవాలో మనం చూడబోతున్నాం. మనందరం కూడా పాలని రోజు త్రాగొద్దని చెప్పుకుంటూ ఉంటాం. నా మాటలు విని మీలో చాలామంది పాలు మానేసి ఉంటారు. ఎందుచేతంటే పాలు కాల్షియం ఎక్కువ ఉంటుందని మనం ఇన్నాళ్ళు తాగాం. అసలు కాల్షియం పాలకంటే 4 రెట్లు ఎక్కువ ఉన్న 5 రెట్లు ఎక్కువ ఉన్న మంచి ఆహారాలు తింటున్నాం కాబట్టి పాల ఖర్చు అక్కడ మానేసేసి ఆ పాలను వంటల్లో వాడుకోండి, అప్పుడప్పుడు పాలతో స్వీట్లు చేసుకోండి అని నేను చెప్తూ ఉంటాను. మరి అలాంటి పాలతో కలాకండ్ చేసుకుంటే మరి అసలు ఎంత టేస్ట్గా ఉంటుందోనండి. మనం అసలు పంచదార వాడము, తేనెతో కలాకండ్ చేసుకుంటే అసలు ఎవ్వరికీ ఏ విధమైన ఇబ్బంది లేకుండా చాలా ఇష్టంగా కొద్దిగా కూడా డిఫరెన్స్ కనిపెట్టకుండా బయట ఇంట్లో పంచదార వేసి చేసిన కలాకండ్కి మార్కెట్లో అమ్మిన కలాకండ్కి మనం చెప్పిన హెల్దీ కలాకండ్కి ఇంత కూడా డిఫరెన్స్ తెలియదు అన్నమాట. మరి అలాంటి కలాకండ్ ఎలా చేసుకోవాలో హెల్దీగా మనం చూద్దాం. కలాకండ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: చిక్కటి పాలు 2 లీటర్లు, తేనె 100 గ్రాములు, పచ్చి కొబ్బరి తురుము 100 గ్రాములు. పొయ్యి మీద మనం ఇట్లా వెడల్పుగా ఉండే పాత్ర ఒకటి పెట్టేసుకుని పాలను అట్లా పోసి మంటని తగ్గించి పెట్టుకుని గరిటె పెట్టి పాలను అట్లా కదుపుతూ ఉంటే పాలల్లో ఉండే నీళ్ళన్నీ ఆవిరవుతాయి, పాలల్లో ఉండే కొవ్వంతా కోవా కింద అట్లా దగ్గరకు వస్తుందన్నమాట. ఇలా కోవా రానివ్వాలి మనం. ఇలా వచ్చిన కోవాలోకి ఇప్పుడు కలాకండ్ తయారు చేసుకోవటానికి పచ్చి కొబ్బరి తురుము అందులో వేసేసి తేనె కూడా 100 గ్రాములు తీసుకున్నాక అందులో వేస్తామన్నమాట. ఇప్పుడు ఈ మూడిటి మిశ్రమాన్ని బాగా కలవనివ్వాలి. ఇట్లా ముద్దలా మనం బిళ్ళలు కట్ చేసుకోవాలి కదా, కలాకండ్ బిళ్ళల్లాగా ఆ స్టేజ్ వచ్చిన దాకా అట్లా వేడెక్కనిచ్చి దీన్ని తీసుకెళ్ళి ఇక అచ్చులాగా పోసుకుంటాం మనం. ఆ కలాకండ్ ముద్దను అట్లా వేసేసి మనకు కావలసినట్టు షేపులకి అలా చేత్తో సర్దుకుని దీన్ని ఇప్పుడు మనకు కావలసినట్టు ముక్కలు కట్ చేసుకుంటాం అన్నమాట. అంటే మనకి ఏ ఏ పదార్థాలు రుచికరంగా తినటం అలవాటయ్యాయో అలాంటి పదార్థాలన్నింటినీ మన పద్ధతిలో హాని లేని విధంగా మనం ఈ రకంగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఈ రకమైన కలాకండ్ మీ ఇంట్లో కనుక చేసుకోగలిగితే పిల్లలకి, గర్భిణీలకి, ముసలి వారికి, ఆస్తమా ఉన్న వారికి, శ్లేష్మాలు, దగ్గులు, రొంపలు, తుమ్ములు వచ్చే వారికి కూడా అస్సలు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచిగా ఆస్వాదించవచ్చు అన్నమాట. మామూలుగా చూడండి, 2 లీటర్ల పాలని సుమారు 1 గంట, 1.5 గంటల సేపు అట్లా మరిగిస్తూ ఉంటే ఇంత కోవా తయారైంది. అంటే పాలల్లో ఉన్న కొవ్వంతా కాన్సన్ట్రేటెడ్గా అట్లా దగ్గరకు వస్తే అది కోవా. మరి పాలల్లో ఉన్న నీళ్ళని ఏమయ్యాయి, ఆవిరైపోయాయి. పాలల్లో ఉన్న కొవ్వు, పాలల్లో ఉన్న లవణాలు, ఈ కంటెంట్స్ అన్నీ, కాల్షియం కూడా ఇవన్నీ ఇందులోకి వస్తాయి అన్నమాట కోవాలోకి. మరి ఈ దగ్గరకు వచ్చిన కోవాలోకి మనం చూడండి అంత తేనె వేసాం. మరి తేనె అంటే అసలు కఫం రాదు, దంతానికి ఎక్కడ ఇబ్బంది ఉండదు, పొట్టలో బ్యాక్టీరియాలకి ఎక్కడ ఇబ్బంది ఉండదు. అంటే ఏ విధమైన హాని శరీరానికి కలగకుండా చక్కటి తీపినిస్తుంది ప్రకృతి సిద్ధమైన తేనె. కాబట్టి మనం ఇలాంటి స్వీట్లు చేసుకోవచ్చు. అసలు నేనైతేనండి ఇంత కలాకండ్ మొక్క కూడా తినలేను, ఎందుకంటే అది ఒప్పగా ఉంటుంది. 2 లీటర్ల పాలల్లో ఉన్న సాల్ట్ అంతా ఇంత కోవాలోకి వచ్చేసింది కదా, మరి ఇంత మొక్కలు ఎక్కువ సాల్ట్ ఉంటుంది. అసలు నొప్పి లేకుండా తింటుంటే స్ట్రిక్ట్గా అసలు ఎప్పుడు టచ్ చేయకుండా ఉన్నందువల్ల, చాలా రోజులు అసలు తినకుండా ఉన్నందువల్ల ఇంత కలాకండ్ మొక్క తింటే ఉప్పగా ఉండి అసలు ఇంతకంటే నేను తినలేకపోతున్నానండి, అంత సాల్టిష్గా ఉంటుంది. మీకు తెలిసే లేదో కొన్ని స్వీట్స్లో పంచదారతో పాటు అంత ఉప్పు కూడా కలుపుతారు తయారు చేసేటప్పుడు. ఇందులో న్యాచురల్ సాల్ట్ యాడ్ అయిపోయింది, అందుకని తేనె తక్కువతోనే ఎక్కువ తీపి వచ్చేస్తుంది అన్నమాట ఇక్కడ. అంచేత మన విధానమే ఆరోగ్యాన్నిచ్చే విధానం. అంచేత హాని కలిగించేవన్నీ మానాలి, హాని లేనివన్నీ మనం ఉపయోగించుకోవచ్చు. మనం అందరి వల్ల అన్నీ తింటాం, కానీ అందరూ అనారోగ్యకరమైన స్వీట్లు తింటే మనం ఆరోగ్యకరమైన స్వీట్లు తింటాం. మనము, మన ఫ్యామిలీ మెంబర్స్ ఆరోగ్యాన్ని సంరక్షించుకునే విధానంలో ఇలా హెల్దీ స్వీట్స్ని మనం తయారు చేసుకుందామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం. హెల్దీ వెజిటబుల్ రసం. వెజిటబుల్ ఉడికించిన నీళ్లు, ఆకుకూరలు ఉడికించిన నీళ్లు, టమోటా రసం, ఈ కాంబినేషన్లో చూడండి ప్రకృతి సిద్ధమైన వెజిటబుల్ వాటర్ అన్నమాట, లీఫీ వెజిటబుల్ వాటర్. ఈ ఖర్చు తక్కువలో మంచి వంట అయిపోతుందని రోజు టేబుల్ మీద రసం కాసేయటం, అందరికీ పోసేయటం.